రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాల్ని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్తింపచేయటం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైంది. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. గతంలో భిన్నంగా మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం. పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం. విత్తన భండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉండి కూడా సాధించలేకపోయింది. విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకు మేలు కలుగుతుంది. విత్తనం నాసిరకంది అయితే రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. పంట చేతికి రాకపోవటమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేది. గత ప్రభుత్వం అచేతనం వల్ల, నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు మోసపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. నాసిరకం విత్తనాల్ని, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం. ఈ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విత్తన అదనంగా 100,000 ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ రైతుని రాజును చేయటానికే మేము తీసుకోబోతున్న చర్యలు. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకి 19,746 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన